అలాగే ప్రతి కూడా ముంబై అటాక్స్ కూడా అట్లాగే మీద తాజ్ పెళ్లి వచ్చిన తర్వాత పదవి పోవడం ఒకటి అది కూడా దీని తర్వాత అప్పటి తర్వాత ఆయన ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ ఏమైనా నాకు బాగా తెలుసు ఫ్యామిలీ నాకు బాగా తెలుసు నాకు అది మీడియా బ్లోప్ చేసింది ఆ టైంలో నాతో ఆయనతో పాటు నాతో పాటు 30 మంది ఉన్నారు కేవలం నేను ఫేమస్ కాబట్టి ఇతను ఎందుకు ఉన్నాడు అనేది మీడియా ఒక కథనం వాళ్ళింది అంతే అది వాళ్ళకి తెలుసు నిజమేంటి అని తర్వాత మీ పేర్లు అన్ని తీసుకుందాం ఒకసారి రామ్ గోపాల్ రాముడు గోపాలుడు రెండు రెండింటినీ పాజిటివ్ గానే చెప్తాను రాముడు అంటే సత్యవాక్ పాలన అని మనం చెప్పుకుంటాం కృష్ణుడు అంటే భగవద్గీత బోధించిన వాడు అంటే కృష్ణుడు రెండో యాంగిల్ కాదు ఈ రెండింటిలో మీకు మీలో ఏ పాత్ర ఉందనుకుంటున్నారు రాముడు అయితే డిఫరెంట్ గా లేడు ఇంకా నాకు రాముడు చాలా బోరింగ్ నిజం మాట్లాడుతున్నారు కదా మరి నిజం వేరే దానికి లోక కళ్యాణం కోసం నేను నిజం మాట్లాడను అది రాముడు మాట్లాడతాడు మామూలుగా నిజం అనే రక్షణ నాకు రాముడు అనేది చాలా బోరింగ్ క్యారెక్టర్ అనిపిస్తుంది అందుకని నాకు రాముడు అయితే లేడు గోపాలుడు కూడా అంతేం కనెక్ట్ అవును నేను నా పని చేసేస్తాను అని అంటున్నారు కదా మీరు నాకు ఇష్టం అయితే చేస్తాను కర్మ సిద్ధాంతం కూడా అదే చెప్తాడు కదా శ్రీకృష్ణుడు గారి రెండు కర్మ సిద్ధాంతం కూడా నాకు అంటే ఇప్పుడు జరిగింది కథ జన్మలో జరిగి చేసిన దానికి ఇది అనేది ఆ కాన్సెప్ట్ నేను వస్తున్నాను అది కర్మ సిద్ధాంతం గత జన్మకు సంబంధం లేదు మీ పని మీరు చెయ్యన్నారు అంటే ఆ పరంగా మీరు అంగీకరిస్తారని నాకు అసలు రాముడు కృష్ణుడు అసలు ఆ పేర్లు ఒత్తిడి ఆ పేర్లకు నేను అసలు నాకు కనెక్షన్ లేదు ఉన్న ఉండొచ్చు కానీ ఇప్పుడు రాముడు ఒకడు కృష్ణుడు అంటే కృష్ణుడు టైప్ వాళ్ళు లోకంలో లక్ష మంది ఉండొచ్చు ఇంకా ఎక్కువ ఉండొచ్చు సో నాకు నేను ఇన్స్పైర్ అయిన పర్సన్స్ మాత్రం రామాయణ మహాభారతం లేరు అది ఎందువల్ల అంటే నాకు నేను చదివిన పుస్తకాలు అన్నిట్లో నాకు ఇక్కడ రాసిన బుక్స్ ఏది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వెస్టర్న్ బుక్స్ చేసినంత చలం గురించి అందరికీ బాగా తెలుసు చలం సాహిత్యం కానీ ఆయన జీవన విధానం ఎలా ఉండేది అందరికీ తెలుసు అంత స్వేచ్ఛ అనడం కంటే కూడా స్వేచ్ఛగా ప్రతి మనిషి ఉండొచ్చు చలి విడితనం అనేది మనిషికి మంచిది కాదు అనేది మనకి చెప్తాం ఇంకా దేనికైనా ఒక పరిధి ఉండాలి దీనికి ఏ పని చేసిన భోజనం అయినా మితం కాబట్టి అలాంటి చలం కూడా చివరికి అరుణాచలం వెళ్ళిపోయాడని చెప్తాను కనీసం ఎట్లా అంటే ఆయన లైఫ్లో వాళ్ళ పిల్లలు కూడా తండ్రిని అసహించుకున్నారు అని పిల్లలు ఓపెన్గా చెప్పినమాట అట్లాగా ఆయన ఇంత ఇదిగా ఉన్న మనిషి అట్లా మారినప్పుడు మీరు చలం లాంటి మనిషి అని నేను చెప్పాను కానీ మీరు స్వేచ్ఛ అనేది కోరుకుంటానని అంటారు మరి మీరు కూడా అట్లా ఏమైనా చివరి అంటే కొంచెం కొంత వయసు వచ్చేసరికి అయినా రియలైజేషన్ అయ్యి మీరు కూడా అట్లా వెళ్ళే అవకాశం ఉందా అంటే ఇప్పుడే చెప్పలేను అని అనకండి మీరు ఆలోచించి చెప్పగలరు నేను ప్రతి క్షణం నేను ఆనందం కోరుకుంటాను నేను కంటిన్యూస్గా నాకు ఎక్సైట్మెంట్ వచ్చిన పని చేస్తూ ఉంటాను సో నేను చేసేది వదిలేసి ఇంకో దేనికో ఎక్కడికో వెళ్ళిపోవటం అనేది జరగదు అంటే ఈరోజు మనం ఈ మెంటల్ స్టేటస్లో మాట్లాడతాం మనం కొంత కొన్ని రోజులు అయ్యాక మన ఆలోచన విధానం మారచ్చు కదా అయినా సరే అప్పుడున్న మెంటల్ స్టేట్ పెట్టి మాట్లాడతారు ఈ మెంటల్ స్టేట్లో అది అలా జరగదని అంటాం కాన్ఫిడెన్స్ ఉందంటారా మీకు దాని ఇప్పటికైతే ఉంది అంటే మీరు ఇప్పుడు ఆయన చలాన్ని మీరు సమర్థిస్తారా అసలు చలం బుక్స్ చదవలేదండి అసలు చదవలేదు విని ఉంటారు కదా పోలీస్ అంటే ఆయన గురించి అంటే ఆయన పేరు విన్నాను నేను కొన్ని ఏదో చిన్న చిన్న ఎక్స్ప్రెప్స్ కథలు లాంటివి నేను చూశాను కానీ ఇందాక నేను మీకు చెప్పినట్టు నేను అసలు తెలుగు లిటరేచర్ అనేది నేను ఎప్పుడు అంత ఎక్కువ పట్టించుకోలేదు ఎందుకని అంటారు తెలుగులో కూడా మంచి సాహిత్యం ఉంది మంచి మంచి కథలు ఉన్నాయి కదా అది అది పర్స్పెక్టివ్ సంబంధించింది అండి పర్స్పెక్టివ్ ఎందుకంటే నాకు ఎప్పుడూ కూడా వెస్టర్న్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఎక్కువ నా చిన్నప్పటి నుంచి అందుకని నేను చదివిన ఫిక్షన్ బుక్స్ కానీ నాన్ ఫిక్షన్ కానీ ఫిలాసఫీస్ కానీ మోస్ట్లీ ఐ ఫాలో ఎందుకంటే నేను అప్లికబుల్ ఫిలాసఫీసే చదువుతాను అంటే మార్క్సిజం లేకపోతే నీషియన్ ఎన్రాండ్ అంటే సొసైటీస్ మార్చేసి న్యూ కంట్రీస్ క్రియేట్ చేసే అప్లికేషన్ ఉన్న ఫిలాసఫీస్ని ఎక్కువ చదువుతాను అది హిందూ ధర్మంలో కూడా ఉంది కదా హిందూ ఫిలాసఫీలో కూడా ఉంది కదా ఫిలాసఫీ అనేది ఇంతవరకు ఒక కంట్రీని క్రియేట్ చేయాలి ఎగ్జిస్టింగ్ సొసైటీని మార్చలేదు అందుకని నేను అప్లైడ్ ఫిలాసఫీస్ ఒకటి చదువుతాను అన్నాను కరెక్టే అది ఇప్పుడు మన వాళ్ళు మనమే మనది బాగాలేదని అనుకోవడం వల్ల అది మన బాగాలేదని క్వశ్చన్ కాదు అండి బాగాలేదని క్వశ్చన్ కాదు నేను ఫైనల్గా నాకు రిజల్ట్ కావాలి నీషే అని రాసిన బుక్ ఒక హిట్లర్ క్రియేట్ అయ్యాడు హీగల్ అని రాసినాడు ఒకటి ఒకడైన ఇద్దరు క్రియేట్ అయ్యాడు చైనా రష్యా వర్ క్రియేటెడ్ బై ఫిలాసఫీస్ డన్ బై మార్క్సిజం
అలాగ టోటల్ ఒక సోషల్ మూమెంట్ ప్రోగ్రెస్ ని గాని టర్నింగ్ పాయింట్ మార్చేసే లిటరేచర్ ని ఎక్కువ చదువుతాను. ఊరికనే అంటే ఎందుకు పనికిరాని లిటరేచర్ అనేది నా ఉద్దేశం. అంటే మన మన దగ్గర ఉన్నదంతా అలా పనికిరానిదనే భావనతో ఉన్నారు. అంటే మీరు చదవలేదు అంటున్నారు కదా. నాకు తెలుసు అంటే చదవటం అంటే మొత్తం అంతా చదవట్లేదు కానీ నేను చదవటం స్టార్ట్ చేసిన పది నిమిషాలు తెలుస్తుంది. ఇప్పుడు విదేశీయులు సైతం మన పుస్తకాలని మన గ్రంథాలని కూడా వాళ్ళు ప్రామాణికంగా ఇప్పుడు వాళ్ళు భగవద్గీతని ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే విదేశీ భగవద్గీత వాళ్ళు చెప్తారంటే వాళ్ళు ఎవరు చెప్తారని పాయింట్. ఇప్పుడు ఎవరు తెల్లతోలు ఉండేసి వాళ్ళు వచ్చేసి మన బాబాల దగ్గర కూర్చున్నంత మాత్రాన అంటే ఇప్పుడు దీంట్లో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది మీనింగ్ లేదు. ఎందుకంటే నేను నాకు కూడా ఇన్ఫ్ ఏజ్ ఉంది, ఇన్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను అది అంటే ఈచ్ మనిషికి తనకి తను దేనికి కనెక్ట్ అవుతాడని వాళ్ళ వాళ్ళ సెన్సిబిలిటీసు, వాళ్ళు వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళు వాళ్ళకున్న ఎక్స్పోజర్ మీద డిపెండ్ అవుతుంది. సో మీరు కానీ మీరు చెప్పేవాళ్ళు కానీ నేను కానీ మేము డిఫరెంట్, దాంతో వదిలేయటం బెటర్ కానీ అలా లేదండి. దేనిని మేము ఇప్పుడు మనం పాశ్చాత్యుల్ని వ్యతిరేకించటం లేదు, అందరి దాంట్లోనూ అంటే మన దాంట్లో కూడా ఉంది కదా అనేది ఒక భావన. అంటే కదా అది మీకు అనిపిస్తుంది, నాకు అనిపించదు అన్నది. అంతే అంటే విదేశీయులు చెప్పడం కూడా మనకి భారతీయ సంస్కృతి నుంచే తీసుకున్నాం అన్న మాట కూడా చెప్తూ ఉంటారు. విదేశీయులు ఏమి ఉండదండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఉంటాడు విదేశీయుల్లో ఒకళ్ళు కొంతమంది తీసుకుని ఉండొచ్చు, తీసుకోవచ్చు. కానీ ఇందాక నేను చెప్పినట్టు పుష్పక్రమైన ఎగ్జాంపుల్లో వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు ఆలోచించిన విధానం దానిని ఒక పద్ధతి ప్రకారం ఒక పెట్టగలిగిన విధానం మనకన్నా సుపీరియర్ అయింది. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అది 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 నా పాయింట్. అది మరి పుష్పక విమానాన్ని సృష్టించింది మన వాళ్ళే కదా, అది రాసుకున్నారు పుస్తకం. అది కొన్ని అంటే ఇలా ఉంటుంది అనేది ప్లేన్, అమెరికానే ప్లేన్ ఉంది. అమెరికాలో ప్లేన్ కనిపెట్టాక దాన్ని చూసి మనం ఇండియన్ ఎయిర్లైన్స్ కనిపెట్టాం. పుష్పక విమానం చూసి ఏ ప్రపంచంలో ఏ దేశం కనిపెట్టింది లేదు ఫస్ట్. ఇంకా నేను మూస ప్రశ్నలు ఏమి అడగదలుచుకోలేదు. అంటే మీరు మామూలుగా నాకు ఉన్న ఇదేంటంటే మీ మీద ఉన్న అభిమానం కానీ గౌరవం కానీ ఇంత డెప్త్గా ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా అడిగితే విన్నప్పుడు మీ మాట ఎవరం విన్నా సరే ఏంటి వర్మగారు ఇట్లా మాట్లాడారని అనిపిస్తుంది. కానీ కొంచెం ఇప్పుడు మా పిల్లల వయసు సైతం వాళ్ళు కూడా వర్మగారు భలే కరెక్ట్గా చెప్పారనంట, ఎట్లా అలా చెప్పగలుగుతున్నారు? అంటే మీరు చదివిన పుస్తకాల ఎట్లా అది మెయిన్గా నేను చిన్నప్పటి నుంచి ఒక క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఏదైనా మీకు బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఒక ఒక నమ్మకం, ఒక రిలీజియన్ మీద నమ్మకం, వేదాల మీద నమ్మకం, లేకపోతే పురాణాల మీద నమ్మకం, లేకపోతే మన పెద్దల మీద నమ్మకంతో కంటిన్యూ అవ్వటం అనేది ఒక ఒక పద్ధతి సమాజం అనేది మూసుకెళ్ళ నడుస్తుంది. కానీ చెప్పిన ప్రతిదాన్ని ప్రశ్నించి దాంట్లో ఉన్న లాజిక్ ఏంటి అని అడిగినప్పుడు ఆబ్వియస్లీ మీకు ఒక ఒక ఇండివిజువాలిటీ అనేది వస్తుంది. ఆ ఇండివిజువాలిటీ కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ నేను అదంతా చూసి కేవలం నేను నాకు అన్వయించుకొని నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, నాకు ఏది ఉత్తేజితం కలిగిస్తుంది, నాకు ఏది ఒక హై ఇస్తుంది అని ఆలోచించి నేను నాలో బతుకుతాను. అప్పుడు వేరే వాళ్ళు అలాగ ఎంతసేపు పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఎదురువాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే సమాజం అనేది దీన్ని ఎట్లా చూస్తుంది, నన్ను చూసి నవ్వుతుందా అని ఆ భయం రసంలో బతుకుతూ ఉంటారు చాలామంది. సో దానికి నేను విరుద్ధంగా ఉంటాం కాబట్టి అదొక అదొక వింతగా చూస్తారు అనేది నా ఫీలింగ్. అంటే సమాజం ఉన్నప్పుడు సమాజం కోసం అసలు అనవసరం అంటారా, మన కోసం మనం బతకడమే కరెక్ట్ అంటారా? బిలీవ్ దట్ మీ నమ్మకం అది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి కోసం కొన్ని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరున్నారు అమ్మ కోసం కొన్ని అట్లాంటివి కొన్ని బంధాలు, ఆ బంధాలు కూడా అనవసరం అంటారా? అనవసరం అని నేను అంటలేదు, అది నేను అలవరుచుకున్న ఇది. నేను వస్తున్న ఐ బిలీవ్ ఎ లాట్ ఇన్ ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అనేది నన్ను అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నేను 18 ఏళ్ళు చదివినది ఫౌంటెన్ హెడ్ అనే బుక్. అది నన్ను విపరీతంగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకంటే దాని వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఏది చేసినా నీ కోసం నువ్వు చేసుకున్నప్పుడే దాని ఎఫెక్ట్ సొసైటీ మీద ఉంటుంది అనేది ఐన్ ర్యాండ్స్ బేసిక్ ఫిలాసఫీ. అంటే ద ఓన్లీ కంట్రీ విచ్ ప్రాక్టీస్ దట్ ఈస్ అమెరికా. కెపిటలిజం అనే సొసైటీ, ఒక ఎకనామిక్ స్ట్రక్చరు, సోషల్ థాట్ పాయింట్ అనేది ఫస్ట్ టైం ఫిలాసఫీ నుంచి వచ్చింది అమెరికాలో. అందుకనే 200 ఇయర్స్ కన్నా ఎక్కువ చరిత్ర లేని ఒక కంట్రీ, మొత్తం 1000 సంవత్సరాలు ట్రెడిషన్ కల్చర్ ఉన్న దేశాల కన్నా అంత అధిగమించడానికి మెయిన్ రీజన్ ఈజ్ ద కేపిటలిస్ట్ ఫిలాసఫీ. ఓకే, ఫిలాసఫీతో పాటు అక్కడ అమెరికన్స్ అంటూ నేటివ్స్ కాకుండా అన్ని కంట్రీస్ వాళ్ళు చేరడం వల్ల కూడా డెవలప్మెంట్ అంటారు కదా.
సింపుల్ కాదండి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అండి ఏ సిస్టమ్ లో నడుస్తుంది అనేది పాయింట్ కాదు మీరు అమెరికాలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండొచ్చు కానీ మీరు అలాగే ఉండొచ్చు యునో అమెరికన్ అమెరికన్స్ గురించి మాట్లాడట్ల అమెరికా నడిసే సిస్టమ్ గురించి మాట్లాడుతున్నా వ్యక్తులు ఇండివిడ్యువల్స్ వేరు ఇక్కడ అంటే అనకాపల్లిలో అమెరికా కన్నా ఇంటెలిజెంట్ ఉండొచ్చు అమెరికాలో అసలు ఏం బుర్రలేని ఒక లంబాడి ఉండొచ్చు అది అది పాయింట్ కాదు ఏ సిస్టమ్ మీద నడుస్తుంది అనేది పాయింట్ అక్కడ